Hi friends, welcome back to our channel. Lavu sirisha chekati. Ee roju meeku nenu oka special recipe chupisthunna. Adi masala vadalu. Chala baaguntundi taste. Meeru kuda okasari try chesandi. Ee recipe loki velipodam. First time chustunna vallaithe please subscribe cheskondi abba. Please encourage cheyandi. Ayyo chusaru kada nenu first minapappu alage senapappu mina pesarappu moodu okay quantity tho okay glass ante okoka glass anamata. అలాగ పొడిని ఒకే క్వాంటిటీతో తీసుకున్నాను. తీసుకుని వీటిని నైట్ టైం నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ టిఫిన్స్లోకి అయితే నైట్ టైం నానబెట్టేసుకోండి. అదే అంటే నేను ఈవినింగ్ స్నాక్ అయితే మార్నింగ్ నానబెట్టుకుని లేదా ఒక 2-3 అవర్స్ అయితే నానబెట్టేసుకుంటే సరిపోతుంది, నానిపోతుంది. చూసారు కదా ఈ విధంగా నానబెట్టేసుకుని చక్కగా మార్నింగ్ అన్నీ శుభ్రంగా వాష్ చేసేసుకోండి. ఈ విధంగా మీరు సాయమినప్పప్పు ఉంటే సాయమినప్పప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు పొట్టుమినప్పప్పు ప్లేస్లో. సో మూడింటిని నేను కడిగేసి వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నా. ఈ మూడింటిని మీరు మిక్స్ చేయొచ్చు. నేను ఇక్కడ మినప్పప్పు క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నాను, అంటే వేరే టిఫిన్ కూడా చేద్దాము ఇడ్లీలోకి అని చెప్పేసి. సో నేను ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీతోనే వేసేసుకున్నాను ఇక్కడ కూడా. అలాగే ఒక అరంగుళం అల్లం ముక్క, అలాగే అంగుళం అల్లం ముక్క, 4-5 పచ్చిమిర్చి, పప్పులు కూడా వేసేసుకోండి. మీరు నానపెట్టిన దానిలో ఒక పావు భాగానికి పక్కకు పెట్టేయండి పప్పుల్ని. పక్కకు పెట్టుకుని తర్వాత దీన్ని మిక్సీ వేసిన తర్వాత దానిలో మిక్స్ చేసుకుందరు. కానీ చూసారు కదా నేను అన్ని రకాల పప్పుల్ని ఇలా వేసేసుకున్నాను. అలాగే మీ టేస్ట్కు తగ్గట్టు సాల్ట్, అలాగే జీలకర్ర వేసేసుకుని దీన్ని చక్కగా ఇలాగ కచ్చాబచ్చాగా మిక్సీ వేసుకోండి. బాగా మెత్తగా వేసుకోవద్దు, కొంచెం బరకగా వేసుకోండి. వేసుకున్న తర్వాత దీనిలో మీరు మిక్సీ వేసుకునేటప్పుడే ఒక అంగుళం దాల్చిన చెక్క, అలాగే 2-3 లవంగాలు వేసుకోండి మసాలా ఫ్లేవర్ కోసం. నేను ఇక్కడ అయితే పౌడర్ ఉందని చెప్పేసి దాల్చిన చెక్క లవంగ పౌడర్ ఉందని అది వేసుకున్నా. అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. నేను పప్పులు పక్కన పెట్టమన్నాను కదా, అవి కూడా వీటిలో మిక్స్ చేసేయండి. నేను ఫస్ట్ మామూలు వాటిలో వేసేసుకున్నాను, అందుకని నేను ఫస్ట్ స్టార్టింగ్ కలపలేదన్నమాట. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పాలకూర మొత్తం అన్నిటిని వేసేసి మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేయండి. నేను ఫస్ట్ దేవుడి కోసం అని చెప్పేసి ఆనియన్స్ వేయకుండా స్టార్టింగ్ వాళ్ళు వేసేసుకున్నాను. సో అవి చూసేయండి, దేవుడికి ఆనియన్స్ వేసి పెట్టరు కదా, అందుకని చెప్పేసి నేను వేసుకున్నాను ఫస్ట్. ఇది కవర్ అవుట్ తీసుకోండి. ఒక చిన్న మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత ఉండ తీసుకుని పిండి తీసుకుని దాన్ని చక్కగా ఇలా ఒత్తేసుకుని నూనెలో వేసేసుకోవటమే. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోతున్నాయో వాళ్ళు. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసి వచ్చిన తర్వాత తీసేసుకుని మనం పక్కన పెట్టేసుకోవచ్చు, సర్వ్ చేసేసుకోవచ్చు. నేను ఫస్ట్ దేవుడికి వేసేసి పక్కకు పెట్టేశాను. ఇక్కడ చూసారా ఎలా అయిందో వడ మధ్య కట్ అయిపోయింది కదా, వీళ్ళు కెలికారండి వచ్చి పిల్లలు. ఇది నెక్స్ట్ ఆకుకూర అన్నీ మిక్స్ చేసి ఆ వడలు వేసుకున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా వేసేసుకోండి, ఈజీగా సింపుల్గా అయిపోతాయండి వడలు. గార్లిక్ అన్నా సింపుల్ అయిపోతాయన్నమాట ఇవి. చూసారు కదా మీకు మందం కావాలంటే మందంగా, లేదా పలుచగా కావాలి అనుకుంటే పలుచగా కూడా వేసుకోవచ్చు. ఇవి మార్నింగ్ టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసరికి తీసేసేయచ్చు, తీసుకుని సర్వ్ చేసేయండి. నెక్స్ట్ రౌండ్ కూడా అలాగ ఒక్కొక్కటి వేసుకుంటూ ఒకటి తీసుకుంటూ అలా వేసారంటే మీకు పని కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఒక పక్క నేను తీస్తున్నాను, ఇంకో పక్కన వేస్తున్నాను, రెండు నేనే వర్క్. సో చూసారు కదా ఇలా తిప్పుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వేసుకోవడం రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూసారా పైన పప్పులు ఎలా కనిపిస్తున్నాయో, ఇలా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. ఇంకొకటండి, మీకు పప్పులు అందులో వేసుకోవడం ఇష్టం లేకపోతే ఉండ చేసేసి ఆ పప్పుల్లో ముంచేసి మీరు వేసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.